వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పి అల్జీబ్రా క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకా మనం సెషన్ లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? క్వశ్చన్ చూద్దామా ఫ్రెండ్స్. సో ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 7 అండ్ ఏబి ఈస్ ఈక్వల్స్ టు 12, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్? సో ఫార్ములా ఏంటి ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అవునా? సో వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ మనని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమని, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అవునా? వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ చూడండి, ఏ ప్లస్ బి ఉంది, ఏబి అని ఉంది. అవునా? ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దామా. సో 7 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 12. 7 స్క్వేర్ ఎంత? 49 మైనస్ 24. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 25. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి, ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 8, ఏబి 20, దెన్ వాట్ ఈస్ ద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్? సో ఇక్కడ మనకి చూడండి, సో సేమ్ క్వశ్చన్. అవునా? ఎస్ అను. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అర్థమైతే దాన్ని మీరు సాల్వ్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 8 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 20, 64 మైనస్ 40. సో ఆన్సర్ ఎంత వస్తుంది నాకు? 4. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 24. ఓకేనా? అర్థమైన కదా ఫ్రెండ్స్ ఈ 2 క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు మైనస్ 7 అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 85, దెన్ ఫైండ్ ఏబి. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? ఏ మైనస్ బి అంటే, సో ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా ఫ్రెండ్స్? ఎస్ అను. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దామా. మైనస్ 7 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఎంత? 85 మైనస్ 2ab. అంతేనా? ఎస్ అను. సో ఇప్పుడు ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 49 ఇస్ ఈక్వల్స్ టు 85 మైనస్ 2ab. ఓకే, ab ఇస్ ఈక్వల్స్ టు 85 మైనస్ 49. అంతేనా? సో ఈ రెండింటిని మైనస్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 36. సో ఏబి ఇస్ ఈక్వల్స్ టు 80. ఓకే, ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 62 అండ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 2, దెన్ ఏబి ఇస్. సో ఇక్కడ మనకి క్యూబ్స్ లో లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ మనం స్క్వేర్స్ ఇచ్చారు కదా, సో ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఫార్ములా ఏంటి ఇది ఫ్రెండ్స్? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అవునా? ఎస్ అను. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దామా. సో వాళ్ళు ఏమడిగారు? ఏబి అడిగారు. అవునా? సో ఏ ప్లస్ బి హోల్ ఎంత? ఏ ప్లస్ బి 2q ఇస్ ఈక్వల్స్ టు 62 ప్లస్ 3ab ఇంటూ 2. అంతేనా? ఎస్ అను. సో 8 క్యూబ్ అంటే ఎంత? 8. సో 62 ప్లస్ 6ab. ఎస్ అను. సో 6ab ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 54. అంటే ఏబి వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మైనస్ 9. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15, దెన్ ఎక్స్ మైనస్ 10 హోల్ క్యూబ్ ప్లస్ వై మైనస్ 5 హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ ఇస్ ఎంత అని వాళ్ళు అడిగారు. సో ఈ వాల్యూ ఎంత అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15 అంటే ఇక్కడ 10 ప్లస్ 5 అంటే 15 వస్తుందా మనకి? సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 5 వై వాల్యూ 5. ఓకే, ఎక్స్ వాల్యూ 10 5 వై వాల్యూ 5. ఓకే, దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దామా. సో 10 మైనస్ 10 హోల్ క్యూబ్ ప్లస్ 5 మైనస్ 5 హోల్ క్యూబ్ ఎంత? సో 0. 0 కదా ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఏంటిది? 0. అర్థమైనా ఫ్రెండ్స్? వాళ్ళు ఏమని ఇచ్చారు మనకి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15 అని ఇచ్చారు. అంటే అప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఎంత? 5. 10. సో వై వాల్యూ ఎంత? 5. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6y ప్లస్ 10 ఈక్వల్స్ టు 0, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈస్. సో ఇది ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మనం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ నేను ఈ 10 ని డివైడ్ సో పార్ట్స్ రాస్తున్నా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x 1 ప్లస్, ఓకే, నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ 6y
ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 ఓకేనా. జస్ట్ ఈ ఈక్వేషన్ ని, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ని నేను ఇలా రాసుకున్నాను. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 వాల్యూ ఎంత? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంతేనా, ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అంతేనా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఇది వస్తుంది, వై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ లాంటిది వస్తుంది. ఒక్కసారి మీరు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే మీకు ఇదే వాల్యూ వస్తుంది. ఓకే, సో అప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 1. వై వాల్యూ ఏమవుతుంది? మైనస్ 3. అవునా, నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో వాళ్ళు ఇక్కడ ఏం అడిగారు మనల్ని, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత అని అడిగారు. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫార్మ్ లో 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ అంటే ఎంత? 1 ప్లస్ 9 ఇస్ ఈక్వల్స్ టు 10. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 10. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒక్కసారి, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు, దీన్ని మనం సో డైరెక్ట్ మనం ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇట్లా రాసుకున్నాం అవునా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాళ్ళు డైరెక్ట్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్, సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ ప్లస్ వై ఎంతనో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ప్రీవియస్ క్వశ్చన్ కనుక అర్థం అయితే నాకు ఈ ఆన్సర్ కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0, దెన్ వై ప్లస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎంత అన్నది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు మైనస్ 1, దెన్ వాల్యూ ఆఫ్, సో ఈ వాల్యూ ఎంత అని అడిగారు. ఓకేనా, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు మైనస్ 1 అవునా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చా? ఎస్ అను. సో ఇక్కడ ఇది ఏమవుతుంది మనకి, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? 1. నాకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 1. సో ఈ వాళ్ళు ఇచ్చిన వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దామా? సో 1³ ఇంటూ 1³ మైనస్ 2 అంటే 1 ఇంటూ 1 మైనస్ 2 ఎంత వస్తుంది నాకు? మైనస్ 1. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? మైనస్ 1. ఓకే, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఇఫ్ p ఈజ్ ఈక్వల్స్ టు 99, దెన్ ద వాల్యూ ఆఫ్ p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 3p ప్లస్ 3. ఓకే, అంటే ఈ వాల్యూ మనల్ని కనుక్కోమని చెప్పారు అవునా. సో దీన్ని మల్టిప్లై చేద్దామా? సో అప్పుడు నాకు ఏమొస్తుంది? p³ ప్లస్ 3p స్క్వేర్ ప్లస్ 3p. ఓకే, ఎస్ అను. సో నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఓకే, దీన్ని నేను ప్లస్ 1 మైనస్ 1 పెడుతున్నా. ఓకే, ఏమన్నా ఈక్వేషన్ ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉందా? ఏం లేదు. ఓకే, ప్లస్ 1 మైనస్ 1 అయినా 0 నే కదా ఫ్రెండ్స్. సో ఓకే, ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఒక్కసారి ఈ వాల్యూని అబ్జర్వ్ చేయండి. ఇది నేను p³ ప్లస్ 1 ఓకే ప్లస్ 3p ఇంటూ p ప్లస్ 3 అని రాసుకోవచ్చా? సార్ p ప్లస్ 1 అని రాసుకోవచ్చా? మైనస్ 1. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి, ఇది 1³. 1³ అంటే ఎంత? క్యూబే 1 కదా. సో ఒక్కసారి చూడండి, p³ ప్లస్ 1³ ప్లస్ 3p ఇంటూ p ప్లస్ 1 ఇది ఎలా ఉంది మనకి? a ప్లస్ b హోల్ క్యూబ్ లా ఉంది. అంటే p ప్లస్ 1 హోల్ క్యూబ్, p ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1. అంటే ఇక్కడ p వాల్యూ ఎంత మనకి? 99 ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1 అంటే క్యూబ్ మైనస్ 1. 100 క్యూబ్ వాల్యూ మనకి వాల్యూ ఎంత వస్తుంది? 999999. ఫ్రెండ్స్ అర్థమైంది కదా క్వశ్చన్? సో ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన వాల్యూని నేను మల్టిప్లై చేసా, మల్టిప్లై చేసే తర్వాత నేను ప్లస్ 1 మైనస్ 1 చేశాను. దీన్ని నేను ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఆ ఫార్మ్ లోని నేను సెట్ చేశాను. సో నాకు అప్పుడు పి ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1, సో 99 ప్లస్ 1 క్యూబ్, సో 100 క్యూబ్ మైనస్ 1 దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సో ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4ఎక్స్ ప్లస్ 4వై ప్లస్ 8 ఈక్వల్స్ టు 0, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4ఎక్స్ రాసుకోవచ్చా నేను? ఎస్ ఆర్ నో? సో 4 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4వై ప్లస్ 4 ప్లస్ జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0, అర్థమవుతుందా? సో 8 ని నేను 4 ప్లస్ 4 ప్లస్ 4 అని రాసుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది?
ఈక్వల్స్ టు 0, y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0, z స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతేనా? అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ? x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2, z ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నాకు ఇక్కడ x, y, z వాల్యూస్ వచ్చినాయి. సో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దామా? మైనస్ 2 మైనస్ 2 మైనస్ 0, ఎంత వస్తుంది? మైనస్ 4. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? మైనస్. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ సమ్ సాల్వ్ చేసే ముందు నేను ఒకటి చెప్తాను, వినండి. సో ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్లీ ఏ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది మనకి ఈక్వేషన్. ఓకే, సో దీంట్లో సో సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? మైనస్ b బై a. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? c బై a. ఓకే, సో సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా. ఓకేనా? అర్థమైనా? సో ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు? మళ్ళీ ఫైండ్ ద సమ్ ఆఫ్ రూట్స్ అని అడిగారు. ఓకే, ఇక్కడ ఫైండ్ ద సమ్ ఆఫ్ రూట్స్ అంటే మైనస్ ఏ b బై a. మైనస్ b అంటే ఇదే కదా, సో మైనస్ 5/1. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? మైనస్ 5. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, మనల్ని వన్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆల్రెడీ వాళ్ళు ఒక రూట్ చెప్పారు. ఏం రూట్? 3 అని చెప్పారు నెంబర్. మనకు ఆల్రెడీ ఒక రూట్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఏమడిగారు? ఫైండ్ ఇంకొక రూట్ నెంబర్ ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. ఓకేనా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. అవునా? ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి? మైనస్ b బై a కదా. అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి? మైనస్ 5 ఉంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ 5/1 అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? ప్లస్ 5. అవునా? అంటే సమ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఫ్రూట్స్ లో నాకు 5 అని వచ్చింది. ఓకేనా? వాళ్ళు ఆల్రెడీ ఏం అడిగారు? ఆల్రెడీ మనకు ఒక రూట్ 3 అని అన్నారు. ఇప్పుడు నేను ఆల్ఫా 3 అని తీసుకుంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 2 ఉంటుంది. సో ఆన్సర్ ఏంటిది? ఇంకొక అనదర్ రూట్ నెంబర్ ఎంత? 2. ఓకే, అర్థమైనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం.